did so. రే తమ్మి అన్నా, చెల్లెమ్మనేవాడో కిడ్నాప్ చేసిండట. నడువు పోదాం. చిన్నోనికి కూడా ఫోన్ చేయి. ఏం సార్ కిడ్నాప్ అనగానే కొంపలు మునిగిపోయినాడు, పొలం వెళ్ళిపోతున్నారు. సాలే కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా. అది కాదు సార్, ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూజ్ చేసుకోవాలి సార్. అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్. చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సిచ్యువేషన్ లో మీ భావం తీసుకెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సార్. ఆ తర్వాత థ్యాంక్స్ రవి. లెట్స్ గెట్ ఇంటూ అగ్రిమెంట్ దెన్. ఎత్తుకోర్రా. సంతకం పెట్టాలనా? ఏం సంతకం? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఏ పెనేది? సంతకం మ్యాచ్ కాకుండా ఇంటికి రా. నాకు ఫైట్లు రావు సార్, నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది. బిల్లు కట్టినట్లేరు, కరెంటు కట్ చేసిరు. రేయ్ నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో గాని కసం దీని చెప్తున్నా, ఈ దినం వాడిని కథం చేసే పోతా. చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్? సార్ కరెంటు బిల్లు కట్టేసినట్టున్నారు సార్. రేయ్ నువ్వింకా బతికే ఉన్నావురా? మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకెంత ధైర్యం రా? మీ గురించి తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. అబే ఎక్కడ్రా నా చెల్లెలు? ఫీల్డ్ కొత్త. నీకు జుట్టు అంటే దెబ్బ తగలేదు కదా, న్యూజే నాలుగు వాడు జుట్టు వచ్చేస్తా. మళ్ళీ ఇంకో గుండె. ఈ గుండాలందరూ గుండు కొట్టించుకుంటారేమో, రాని ఇటు గుండు చెత్త కొడతాను. ఆ గుండుగాడు వస్తాంటే ఈ బండిగాడు వచ్చాడంటే అమ్మో. ఎవడా ఎవడా కొట్టి పారిపోయింది? లేకండి లేకండి, ఎవడ కొట్టి పారిపోయాడండి? అదిగో ఆడే. సార్ కొడతాను, గట్టిగా పట్టుకోండి, కాలు మీద కొడతాను, కదలకుండా. సారీ సార్, ఈసారి మొత్తం మిస్ అవుతుంది. ఫేస్ మీద కొడతాను, గట్టిగా పట్టుకోండి. Well, escape అయిపోయాడు కదా సార్. కొట్టికొచ్చావా వాళ్ళని కొట్టికొచ్చా? సార్ సీ సార్, ఐ టోల్డ్ యు బిఫోర్ ఐ కాంట్ ఫైట్. ఐఎమ్ రిజైనింగ్ ఫ్రమ్ మై ఫైట్. మళ్ళీకి తగిలిందా? చెల్లెని తీసుకొని పో. రేయ్ మా నాయన ప్రాణభిక్ష పెట్టినోడిని నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా. లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటి కొడక. హలో మధు. హాయ్ సుబ్బు, ఏంటి ఈ టైంలో? చిన్న గొడవ, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. యాక్సిడెంటా? అంతా ఓకే కదా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను రేపు వచ్చి కలుస్తాను, ఓకే? ఈ రోజు కలవటం కుదరదా? సారీ సుబ్బు, రేపు ఫ్యాషన్ షో ఉంది, డ్రెస్ రెడీ చేయాలి. రియలీ బిజీయా? ఓకే యూ టేక్ కేర్. బాయ్. హూ ఇస్ దట్? అంతే ఫోటో కార్డ్ డార్లింగ్. థాంక్యూ. సార్, మనం అరేంజ్ చేసిన బాడీలు ఎరగదీసి యాక్ట్ చేసి మనం అనుకున్న సాధించారు సార్. మీరు ఇక ఈ సినిమాని సుబ్బుకి చూపించడానికి ప్లాన్ చేసుకోండి. రచ్చే నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేటి పని అదే. ఎవడరా అదే? దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఇదేమన్నా నీ అయ్య జాగిరా? నీకు చెప్పిరానికి లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్. ఎందుకు వచ్చారని అడుగుతున్నా. నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం. ఏం సెలబ్రేషన్స్ సార్? నీ బర్త్డే సెలబ్రేషన్స్. రేపే. రేపు కాదు సార్ నా బర్త్డే, ఇంకా 2 months టైం ఉంది సార్. అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి. ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు గాని నేనేంటి సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది. అరే పాగాలు, బతుకుడు ముఖ్యం కదా. హ్యాపీ బర్త్డే పుడుమకాయలు బాలరాజ్. వీళ్ళంతా పిలిచారు సార్. గొడవలు జరిగితే మీడియా వాళ్ళని పిలవాలేంట్రా, వీళ్ళు అంతే. ఇరవై 25వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. 25 అంటే మరీ ఎక్కువగా ఉందన్నా. 21 చేసేద్దాం. ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా? అచ్చా, పార్టీ అయితే బానే జమాయించేసినావు. గానా భజన కూడా అంటే అంతా మీ దయాన్న. ఏం బావా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. సార్ కేక్ కట్ చేయి. కత్తి కావాలనా? అక్కర్లా, ఉందండి. నువ్వా రా గుద్దు చంపే. ఏ రోజైతే నేను కలిశానో ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. అది కాదు సుబ్బు. కంపెనీ సార్ ఉన్నారా? జానీ సార్, రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చాను? ఒక అమ్మాయి తీసుకొచ్చింది. రాత్రంతా మెలుకుని ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళింది సార్. How's the movie? Like New Year, it was just boring, you know. But the songs were nice. Sanjana. 1 minute. ఏం అవ్వలేదుగా? ఏం అవ్వలేదండి. ఐఎమ్ సారీ. ఎందుకండి? నేను మమ్మల్ని కొట్టినందుకు. ఐఎమ్ నాట్ మై సెన్సెస్. ఇట్స్ ఓకే. అంటే మీరు మనసులో ఏం పెట్టుకోలేదుగా? మనసులో పెట్టుకోవడానికి నన్ను కొట్టింది ఎవరో కాదుగా. అయితే థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నన్ను ఇంట్లో డ్రాప్ చేసి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినందుకు. ఫ్రెండ్ అనుకుని బాధ్యతగా చేసిన దానికి థ్యాంక్స్ చెప్పకూడదు. అది కరెక్టే కానీ ఫ్రెండ్స్. హలో, ఏంటి ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా? ఇష్టమే. మరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తానే. ముందు చేయివ్వండి, తర్వాత పార్టీ సంగతి చూద్దాం. నా చేయి పట్టుకునే దాకా వదిలేలేరే. ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చేయకపోతేనే ఫీల్ అవుతాను. ఏమైంది? ఇందా కింద పడ్డప్పుడు బురదలో చేయి పడిపోయింది. వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనమయ్యారు. మనం ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విలీనం చేద్దాం. ది గ్రేట్ పోకిరి లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న సుబ్బుని 5th floor కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd floor లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే వద్దు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ వైర్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నా చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా, తెల్లగా, అందంగా ఉండాలి. బాగా చదువుకుని కూడా ఉండాలి. అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? అరే గిదెళ్ళింది గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురువుగా ఏం లత్కోర్ ప్లాన్ చెప్పినవరా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్. ఈ లవ్ గురుగాడి ఇచ్చే ఐడియాలు పనిచేస్తాయో లేదో. అవునా? ఎవరు బిల్లు కొట్టింది? డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన. అరే ఈ కుక్క పిల్లకి 1,00,000 రూపాయల చత్. ఇవాళ రేపు మనుషుల కంటే కుక్కల బతుకే మంచుకున్నదిరా. ఎక్స్క్యూజ్ మీ, మీ హోటల్లో కాస్ట్లీ స్టేట్ ఏంటమ్మా? మేమిచ్చే బిల్ సార్. సుబ్బు బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, అందుకే ఆ పేరు పెట్టారు. నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సౌండ్ సార్ నాకు గొరక పెట్టి అలవాటు కూడా లేదే. కానీ కోపం వచ్చి పళ్ళు కొరకుతుంటే చాలా స్వీట్ గా ఉంది. పళ్ళు కొరకటమా? ఆ టైంలో మీ అన్నలు గుర్తుంటారు. అన్నట్టు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది. ఇంతకుముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా? ఎందుకలా అడిగారు? అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటుంది కదా, అందుకు అడిగాను. నాకు వంట చేయడం వచ్చు. ఎక్కడికి? నీలాగా లవ్ చేసినాడు గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే. అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం. ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం, ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడ్డం అమ్మాయిలకి కామనే కదే. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా? భయంగా ఉంది. ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయం ఎందుకే? అయినా ప్రేమించక ముందు ఆలోచించొచ్చు, ఆ ప్రేమని చెప్పడానికి ఆలోచించకూడదు. నువ్వు వెళ్ళి అతన్ని ప్రపోజ్ చేయి, డెఫినెట్ గా అతన్ని లవ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్.